దేశంలో రాజకీయ మార్పు రాబోతుందని, వచ్చే రోజుల్లో థర్డ్ ఫ్రంట్ దేశంలో బలపడుతుందని, థర్డ్ ఫ్రంట్ ను శరద్ పవార్ నడిపిస్తారని అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని, మోడీ ఒక అసమర్థ ప్రధాని అని అన్నారు. కార్పొరేట్ సంస్థలతో మోడీ లాలూచి పడ్డారని, పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ ధరలో ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు. నిన్న కాక మొన్ననే ఢిల్లీలో ఈ బీజేపీ వ్యతిరేక ఒక రాజకీయ పార్టీ కూటమి ఒకటి జరిగింది. అది శరద్ పవార్ ఇంట్లో జరిగింది కాబట్టి అది ప్రాముఖ్యత పెరిగింది. అది శరద్ పవార్ ఇంట్లో కాకపోయినా పోతే అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. అంటే ఇది ప్రాథమికమైనటువంటి ప్రయత్నం. ఆ ప్రాథమిక ప్రయత్నానికి సిపిఐ నుంచి బినయ్ విశ్వం రాజ్యసభ సభ్యుడు వెళ్ళాడు, సిపిఎం నుంచి కూడా నినోత్పర బాసు వెళ్ళాడు, మిగతా కొంతమంది వెళ్ళాడు. అదేదో అనామకులు పోయారు కాబట్టి, అందరూ రాలేదు కాబట్టి అని చెప్పేసి అని ఎద్దేవా చేయడానికి బీజేపీలు ట్రై చేస్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే, ఇదేదో ఫుల్ ఫ్లెడ్జ్డ్ జరిగినటువంటి మీటింగ్ కాదు. అయితే ప్రాథమికంగా కేంద్రంలో బీజేపీ అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, దుర్మార్గమైనటువంటి పరిపాలన, దీనికి వ్యతిరేకంగా ఎవరు ఎక్కడ ప్రయత్నం చేసినా సరే దానికి సహకరించాలని చెప్పేసి సిపిఐ నిర్ణయించింది. సిపిఐ కార్యదర్శివర్గ సమావేశం జరిగింది మూడు రోజుల ముందర. అప్పుడు అనుకున్నామంటే బీజేపీ వ్యతిరేకమైనటువంటి కూటమి ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి అయినా దానికి సానుకూలంగానే ఉండాలా, దానికి సహకరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ శరద్ పవార్ ఇంట్లో జరిగినటువంటి సమావేశంలో మేము హాజరైనాం. నిన్న కాక మొన్ననే ఢిల్లీలో